హలో వీస్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు మ్యామ్ మాట్లాడతాం హై మ్యామ్ మ్యామ్ జనాలందరూ ముఖ్యంగా ఆడియన్స్ అందరూ ఇబ్బంది పడే ఒక మెయిన్ థింగ్ బ్రహ్మ అయి ఉండొచ్చు అంటే ఈ సబ్జెక్ట్లో చెప్పే విషయం గురించి మాట్లాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉంటే ఆ వైబ్రేషన్లో ఉంటే మనీ అనేది కానీ వేరే మనకు కావాల్సిన విషయాలు కానీ మన దగ్గరికి వస్తూ ఉంటాయి కానీ పీపుల్ అన్నేది ఏంటి అంటే నా దగ్గర మనీ ఉంటే నా దగ్గర ఫైనాన్షియల్గా నేను స్టేబుల్ అయి ఉంటే నా దగ్గర రిలేషన్స్ ఉంటాయి అంటే నేను ఇప్పుడు అంతా బాగుంటే అప్పుడు హ్యాపీగా ఉంటాను అది ఎలా ఉంటుంది అంటే హ్యాపీనెస్ వర్సెస్ మనీ అన్నట్టు ఉంటుంది అనమాట హ్యాపీనెస్ అండ్ మనీ అని కాకుండా హ్యాపీగా ఉంటే మనీ వస్తుంది లేదంటే మనీ ఉంటేనే హ్యాపీనెస్ వస్తుంది అని దాంట్లో ఉంటారు ఈ చైన్ బ్రేక్ అవ్వదు అనమాట వెళ్తూనే ఉంటుంది ఇద్దరు మనుషులు మెదర్ లో చెప్తున్నాను నేను ఇదంతా హ్యూమన్ బ్రెయిన్ లో అందరూ కూడా ఇలాగే ఆలోచిస్తుంటారు ఎక్కువ మంది అదే మనీ ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను లేదంటే నేను హ్యాపీగా ఉంటే మనీ వస్తుందని చెప్పేదేమో కోచెస్ చెప్పే పద్ధతి ఇది ఎలా బ్రేక్ చేయడం దీన్ని దీన్ని ఎలా బ్రేక్ చేసి రైట్ ప్రాసెస్ లోకి ఎలా అంటారు డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం లెట్స్ అండర్స్టాండ్ ద బేసిక్స్ ఎందుకంటే నేను నా క్లాస్లో ప్రతిసారి మీ మనం చెప్పేది ఏంటి అంటే మనకి మెయిన్ ఫండమెంటల్సే అర్థం కావట్లే అంటే జీవితం అంటే ఏంటి జీవితం ఉండే ఒక అర్థం ఏంటి అసలు జీవితం కరెక్ట్గా ఎలా బ్రతకాలి అనే విషయమే మనకి ఇటువంటి బేసిక్స్ తెలియకుండా మన జీవితంలో ఎంతో కష్టాలు అనేది పడుతున్నాం ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఒక మెషిన్ తీసుకున్నాము అంటే ఆ మెషిన్ని ఎలా మనం ఆపరేట్ చేయాలి అని ఒక మాన్యువల్ ఉంటుంది బట్ దూరదృష్టి వచ్చాక మనకి మాన్యువల్ మనం పుడతా పుడత రాలేదు కానీ గుడ్ థింగ్ ఏంటి అంటే మనకి ఆ శ్రీకృష్ణ భగవంతుడికి మనం ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే మనకు భగవద్గీతలు అన్నీ చెప్పారు అంటే ఒక చిన్నప్పటి నుంచి కూడా ఒక ముసలివాళ్ళు అయ్యేంత వరకు చనిపోయేంత వరకు కూడా చనిపోయిన తర్వాత అన్ని డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉంది అంటే ఒక మనిషి ఎలా ఈ భూమి మీద బ్రతకాలి ఆనందంగా ఐశ్వర్యంతో మంచి రిలేషన్షిప్స్తో అన్ని మేనిఫెస్టేషన్స్ అన్నీ భగవద్గీతలో ఉన్నాయి కానీ ఎంతమంది చదువుతున్నారు ఎన్ని ఇళ్లల్లో చదువుతున్నారు అసలు భగవద్గీత అన్న వాళ్ళ ఇంట్లో ఉందా సో ఇటువంటి మన ప్రశ్న వేసుకోవాలి ఏంటి ఆల్రెడీ ఉండే విషయాలు మనకు తెలియదు తెల్ తెలుసుకోవాలా అనే ఒకటి ఒక ఆలోచన కూడా ఉండదు సో ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో దే ఆర్ యాక్చువల్లీ కంగ్రాచ్యులేషన్స్ మీరు ఈ ఏదో తెలుసుకోవాలని వచ్చారు అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ సో ఇప్పుడు మనం బేసిక్తో తెలుసుకుంటాం ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు పిల్లవాడు తనకి తెలిసింది ఒకటే ఏంటి ఏదర్ ఏడవడం నవ్వడం ఏడ్చడం అంటే ఎందుకు ఏడుస్తాడు ఏడుస్తాడు లేదా నొప్పి ఉంటుంది మేబీ పొట్ట నొప్పి ఉంటుంది తల్లక నొప్పి ఉంటుంది జ్వరం వచ్చి ఉంటుంది ఏడుస్తాడు అది మనం ఏదో ట్యాబ్లెట్ ఇచ్చో లేదంటే దగ్గర తీసుకున్నామో అంటే తగ్గిపోతుంది సో హీ హీ విల్ స్మైల్ అంతే కదా బేబీకి లేదా ఆకులకి ఏడుస్తాడు పాలు ఇచ్చామంటే కామ్ అయిపోతాడు అంతకుమించి ఏమైనా ఉందా ఎమోషన్ ఏమి ఉండదు సో అంటే తను నవ్వ నవ్వడానికి ఊరినే అలా నవ్వుతాడు ఇలా అమ్మని చూసి నవ్వుతాడు నాన్నని చూసి నవ్వుతాడు చుట్టాలను చూసి నవ్వుతాడు తనకి ఎవ్వరూ లేకుండా తను ఇలా చూసి హ్యాపీగా నవ్వుకుంటాడు వీళ్ళకల్ ఏసీ అంటే ఇక్కడ ఆ పసిపాపకి ఏమన్నా ఒక కండిషన్ ఉందా ఓకే నేను డబ్బుల్ని పచ్చ నోట్లు చూస్తే నేను ఆనందంగా ఉంటాను బంగారం చూస్తే నేను ఆనందంగా ఉంటాను అనేది ఏమైనా కండిషన్ పెట్టుకున్నారా లేదు ఇట్స్ ఎ నేచురల్ స్టేట్ హ్యాపీనెస్ ఇస్ ఎ నేచురల్ స్టేట్ అదందరికి మనము మనకు అది ఒక పొందిన ఒక వరం అని చెప్పుకోవచ్చు భగవంతుడి నుంచి నవ్వడం అనేది ఆనందంగా ఉండడం అనేది దానికి నువ్వు కండిషన్ ఎందుకు జోడిస్తున్నావు నీకు అర్థమవుతుందా ఆర్ యు గెట్టింగ్ ఇట్ డబ్బు ఉండడానికి ఆనందానికి నువ్వు కండిషన్ పెట్టుకుంటున్నావు ఎందుకు కండిషనల్ హ్యాపీనెస్ వస్తుంది అన్నట్టు సో ఇప్పుడు అంటే ఏంటి నువ్వు డబ్బు లేకుండా ఆనందంగా ఉండద్దా నువ్వు ఆనందంగా బ్రతుకొద్దా తిండి తినొద్దా మంచిగా నిద్రపోవద్దా నువ్వు ఇలా ఉండట్లే ఏడుస్తూ కూర్చున్నావు అన్నం తినట్లే నిద్రపోవట్లేదు డబ్బులు వస్తుందా రావు కదా మరి అలాంటప్పుడు ఇది ఫ్రీగా ఆనందం పడడం అనేది ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీనికి ఏమి డబ్బులు చార్జ్ ఎవరు చేయట్లేదు కదా సి నీడ్ టు యూస్ అవర్ బ్రెయిన్ నిజంగానే మన ఆలో మన ఇంత చదువుకున్న తర్వాత కూడా మనకి విచక్షణ జ్ఞానం అనేది ఎక్కడికి పోతుంది అని ఆలోచించే ఆవశ్యకత ఇప్పుడు వచ్చింది మనకి ఇటువంటి సింపుల్ థింగ్ కూడా మనకు అర్థం కాకుండా డబ్బు ఉంటే నేను ఆనందంగా ఉంటా ఓకే వాట్ వాటి డబ్బు లేదంటే అన్ని సందర్భాల్లోనూ డబ్బు ఉంటుందా అన్ని సందర్భాల్లోనూ మనకి ఇష్టం వచ్చినట్లు అందరూ మనతో ప్రవర్తిస్తారా అన్ని సమయాల్లో కూడా మనల్ని జనాలు ప్రేమిస్తూనే ఉంటారా అన్ని సమయాల్లోనూ మనకు బిజినెస్ లో ప్రాఫిట్స్ వస్తూనే ఉంటుందా రాదు ఇది వాస్తవం అవునా కాదా ఇది ఈ విషయాలు నువ్వు తెలుసుకోలేనప్పుడు అంటే ఏంటి ఆర్ మిస్సింగ్ మోస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ పెరిగే విధానం ఏదైతే పెరిగిన మనం కంప్లీట్ గా మనం ఏదైతే మనం నేర్చుకుని వచ్చామో ఇవన్నీ అన్లర్న్ చేయడమే ఫస్ట్ థింగ్ మీరు ఏవైతే ఒక మైండ్ సెట్ ఒక ఆలోచన విధానము హ్యాబిట్స్ ఇవన్నీ తీసేయాలి అన్లర్న్ చేస్తే కొత్తవిని మనం నేర్చుకోవాలి దాన్ని రీప్లేస్ చేసి ఓకే నేను ఎప్పుడు ఎలా ఆలోచించాలి అప్పుడు ఎలా ఫీల్ అవ్వాలి నేను ఎలా బిహేవ్ చేయాలి అని యాక్చువల్గా ఇది ఒక ఇప్పుడే మనకి ఒక జన్మ వచ్చిందిలాగా నేను స్పిరిచువాలిటీలోకి ఎప్పుడైతే వచ్చానో ఐ థింక్ నాది అప్పుడే రైట్ డేట్ ఆఫ్ బర్త్ అని అని అనిపిస్తుంది పునర్జన్మలాగా అప్పుడే మనకు కొత్త విషయాలన్నీ చాలా విషయాలు తెలుస్తుంది మనం యాక్చువల్లీ పుట్టినప్పుడు మనకి అన్ని రాంగ్ రాంగ్గానే నేర్పించారు సో దానివల్ల మన లైఫే అంత రాంగ్ అయిపోయి మిస్లీడ్ చేసుకొని మనం ఆనందంగా ఉండట్లేదు సో అది మనమే దానికి కారణం అంటే సొసైటీ అవ్వచ్చు వాళ్ళని మనమే కదా అట్రాక్ట్ చేస్తాం పేరెంట్స్ని మనమే చూస్ చేసుకున్నాము ఈ ఊరు ఈ భాష ఈ రాష్ట్రము ఈ ఈ దేశము అన్నీ కూడా మనమే చూస్ చేసుకున్నాం అలాంటప్పుడు వీళ్ళు తప్పు వాళ్ళు తప్పు అనడానికి ఏమీ లేదు అట్లీస్ట్ ఇప్పుడు నువ్వు కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఖచ్చితంగా ఉంది సో ఇప్పుడు మీరు మిమ్మల్ని కరెక్ట్ చేసుకోలేదు అంటే ఆ భగవంతుడు కూడా హెల్ప్ చేయడు ఫస్ట్ మీరు నేను రెడీగా ఉన్నాను నాకు హెల్ప్ చేయండి అంటే నాలాంటి గురువులు ఎంతోమంది ఉంటారు మిమ్మల్ని మారుస్తారు సో మనం ఈ విధంగా మన ఆలోచన ధోరణి ఉంది అంటే సో మీరు డబ్బు అంటే చూడు విరాట్ నా లైఫ్లో నా ఎక్స్పీరియన్స్లో నాకు ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ దాదాపు పన్నెండేళ్ళు పైన ఉంది పన్నెండేళ్ళు పదమూడేళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్లో నేను డబ్బులు ఉన్న రోజులు చూశాను డబ్బులు లేని రోజులు చూశాను నువ్వు నమ్మవు బెంగళూరులో నా దగ్గర పది రూపాయలు కూడా లేదు నీళ్లు తాగడానికి దెర్ ఈజ్ అ టైం టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్లో అట్లాంటి సమయంలో కూడా ఇవ్ ఇవన్నీ కూడా నేను అనుభవించే వీళ్ళు అనుకోవచ్చు మేడం ఇప్పుడు మంచిగా ఇక్కడ కూర్చున్నారు సో అన్ని డబ్బులు ఉంటుంది అలా ఉండదు లైఫ్ అంటే అందరి జీవితంలోనూ డబ్బులు ఉండే సమయం ఉంటుంది డబ్బులు లేని సమయం ఉంటుంది తిండి ఉండే టైం ఉంటుంది తిండి లేని టైం ఉంటుంది బిజినెస్ బాగా నడిచే టైం ఉంటుంది బిజినెస్ మొత్తం కుప్పకూలిపోయే సమయాలు కూడా ఉంటుంది కానీ ప్రతి పరిస్థితిలో కూడా నేను ఓకే మన కంట్రోల్ చేయాలని అనకూడదు అది చాలా తప్పు ప్రతిసారి నాకు ప్రాఫిట్స్ ఉంటుంది ప్రతిసారి నేను అందరూ నాకు అప్రిషియేట్ చేస్తారు ప్రతిసారి అందరూ నన్ను ప్రేమిస్తారు అంటే యు ఆర్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ వే బికాస్ వల్ ఈజ్ నాట్ ఫేర్ టు యూ అందరూ నీకు మంచిగా ఎలా ఉంటారు నువ్వు లేనప్పుడు కూడా నీ ఎమోషన్స్ని దెబ్బ తినకుండా చూసుకునే బాధ్యత నీలో ఉంది అది మన కంట్రోల్లో ఉందా ఇప్పుడు డబ్బులు వస్తుందా రాదా అనేది మేబీ నా కంట్రోల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే బయట సర్కంస్టాన్సెస్ కూడా తోడ్పడాలి ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేస్తున్నాను అంటే ఒక కస్టమర్ వచ్చి నా దగ్గర కొంటి అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ నడిచి నాకు డబ్బులు వచ్చిందంటే అది ఓకే అది డబ్బులు ఉన్నట్ల అంటే ఈ డబ్బు రావడానికి అంటే వేరే మనిషి కూడా అవసరం డబ్బు అవసరం కానీ నేను ఆనందంగా ఉండడానికి నాకు ఏదీ అవసరంలా నేను ఆనందంగా ఉండాలనుకుంటే నేను ఇప్పుడు ఆనందంగా ఉండొచ్చు నేను బాధపడాలనుకుంటే నేను ఎప్పుడూ బాధపడచ్చు సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద మీ ఆనందాన్ని మీరు ఉంచుకున్నారా పక్కలో కాలేసినట్లే అండ్ యూ కెన్ నాట్ బీ హ్యాపీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం బికాస్ లైఫ్లో మనకి డబ్బులు కాన్స్టెంట్గా ఉండదు రిలేషన్షిప్స్ కాన్స్టెంట్గా ఉండదు మనం ఎంతో ప్రేమించి ఈ శరీరము అందం కావచ్చు ఇది కూడా పర్మనెంట్ కాదు ఇది కూడా ఏదో ఒక్కొక్కసారి సిక్నెస్ వస్తుంది అన్నీ ఉంటుంది కానీ ఇటువంటి ఒక అడ్వర్సిటీస్లో కూడా మన మెంటల్ బ్యాలెన్స్ ఎలా ఉంది ఎమోషనల్గా మనం ఎలా ఉన్నామో ఆనందంగా ఉండడం మన చేతుల్లోనే ఉంది అంతేకాని డబ్బులోనూ ఇంకొక దానిలో లేదు ఇలా అనుకున్నారు అంటే మీరు భ్రమలో పడినట్లు అండ్ ఇందులో నుంచి మీరు బయటపడాలి అని నేను అది మేల్కోవాలని టైం ఉండే ఛాన్సెస్ ఉంటుందా దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది సో ఎవ్రీ టైమ్ అనేది మనకు ఉండదు విరాట్ నేను యాక్చువల్గా ఇది మంత్లీ వన్స్ అలా చేస్తున్నాను ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఫ్రీ కదా సో ఫ్రీ క్లాస్ ని మనము ప్రతిసారి చేయాలి అంటే నా టైం కూడా నేను చూసుకోవాలి ఎందుకంటే నాకు వేరే అపాయింట్మెంట్స్ వేరే సెషన్స్ నాకు ఉంటాయి సో మంత్లీ వన్సే ఉంటుంది అందుకే మీరు ఇప్పుడు వెంటనే రిజిస్టర్ చేసుకోండి నెక్స్ట్ అవైలబుల్ క్లాస్ ఏదైతే ఉంటుందో అప్పుడు టీంకి మీరు కాల్ చేస్తారంటే వాళ్ళు చెప్తారు ఏ ఫలానా డేట్ అని సో మీరు రిజిస్టర్ చేసుకొని వెయిట్ చేస్తారంటే డెఫినెట్గా మీకు టీమ్ అనేది డీటెయిల్స్ ఇస్తారు తప్పకుండా వాళ్ళు బయటపడడానికి మీ హెల్ప్ కూడా వాళ్ళకి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అండ్ వీటికి సంబంధించి మీ ఆలోచన ధోరణి ఏ విధంగా మారాల్సి ఉంటుంది ఇప్పుడు కోచెస్ చెప్పే విధంగానే హ్యాపీగా ఉంటే మీ వైబ్రేషన్ అనేది మారుతుంది లేదు మా వైబ్రేషన్ మేము మార్చుకోలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఒక గురువు సహాయం ఎలాగైనా పడుతుంది కాబట్టి ఆ గురువు సహాయం కోసం మ్యామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అనమాట ఈ క్లాస్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు బట్ అలా పార్టిసిపేట్ చేయాలంటే మీరు కింద ఇచ్చిన కామెంట్ సెక్షన్ వచ్చిన గూగుల్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇది సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్